దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పిల్లరా, ఈ యొక్క ప్రత్యేక సందర్భంలో ఈ మీడియా ద్వారా ప్రభు అయిన మన దేవుడు తన వాక్యం ద్వారా మనను దర్శించడానికి మరి ఆయన మనకు వాక్యమునిచ్చి ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ ఎదుటికి రావటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మనము గత దినాలలో ఈ యొక్క వాక్యమును మనం ధ్యానించాం. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో మరొక ప్రత్యేక అంశముతో మీ ఎదుటికి రావటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మరి దేవునిని స్తుతిస్తున్నాను. పిల్లరా, ఈ ప్రత్యేక సమయంలో మొదటిగా దేవుని పరిశుద్ధ గ్రంథమును చదువుకొని అనంతరము వాక్యాంశంలోనికి వెళ్దాం. అపొస్తలుడైన పౌలు గారు మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి 13వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ సమయంలో మరి చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, ఈ ప్రత్యేక సమయంలో జీవఫలము అను అంశమును మనము ధ్యానం చేద్దాం. ముందుగా దేవుని ఆత్మ మనను నడిపించులాగున చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ నామమునకు స్తోత్రాలు. నీ అత్యంత కృపలో ఈ మీడియా ద్వారా నీ బిడలతోనైనా నువ్వు మాట్లాడుచున్నావు. ఈ దినము మరొక అంశముతో నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం. నిలిచి ఉన్నది మేము కానీ మాట్లాడువాడవు నీవునైనా. నిబిడలతో నీవే సూటిగా మాట్లాడి నిబిడలను బలపరిచి ఆదరించమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఈ లోకంలో దేవునికి ఏమీ చెల్లించలేం. ఎందుకనగా మనకు ఆయనే చాలా చేశాడండి. ఎవ్వరూ చేయని గొప్ప మేలులు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం. కాబట్టి ఆయనకు మనం ఏమి ఇవ్వగలము? మనమే కాదు, ఏ మానవుడైనా సరే ఆయనకి ఏమీ తిరిగి ఇవ్వలేరండి. గమనించినట్లయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఆయన నామమును బట్టి మనం చేయగలిగింది ఒక్కటే, అది స్తుతి యాగము. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక సమయంలో జీవఫలమును గూర్చి, జీవ అనగా టంగ్ లేక నాలుక, నోరు, ఈ రీతిగా అనేక అర్థములు వస్తున్నాయి. నోటిలో నాలుక ఉంటుంది. యాకోబు భక్తుడు అంటాడు, ఈ నాలుకను గూర్చి అనేక విషయాలు చెప్తాడు. కాబట్టి ఈ నాలుక కూడా నోటిలోనే ఉన్నది. దీనిని మనము అనేక విధాలుగా దేవుని కృపలో ఒకరి భావములను ఒకరు వ్యక్తపరుచుకునేటటువంటి మార్గముగా ఉపయోగించుట జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మన నోరు వలన కలుగు ప్రతిఫలమో, అది మంచి కానీ చెడు కానీ, దాని ద్వారా మనము తీర్పులో నిలబడవలసి ఉంటుంది అని బైబిల్ చెప్తుందండి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది జీవ మరణములో నాలుక వశము అని. కాబట్టి ఈ నాలుక అగ్నియే అని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఎందరో జీవితాలు కట్టడానికి
ఈ నాలుక ఉపయోగపడితే అనేక గృహాలు కూల్చటానికి ఇదే నాలుకను అపవాది వాడుకుంటూ ఉన్నాడు. ప్రియులరా, ఇదంతయు మనము వివరించడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ కొంత దాని నుండి మనము పాఠం నేర్చుకుందాం. ప్రియులు, ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవుడు మానవుని సృజించాడు. ఇదంతా మనకు బాగా తెలుసు. ముఖ్యంగా క్రైస్తవులకి ఎంతో చక్కగా ఆదికాండం అంతా కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి ఎలా సృజించాడో కూడా మీకు బాగానే తెలుసు. అయితే అక్కడ మాట్లాడగలిగినటువంటి ప్రత్యేకతను గురించి మాత్రమే నేను చెప్తున్నాను. అక్కడ మాట్లాడగలిగిన వారు ఒకటి, దేవుడు ఉన్నాడు. కాబట్టి బైబిల్ ఏమని చెప్తుంది? గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ. ఇప్పుడు ఒక ఆత్మ నరునితో అక్కడ మాట్లాడుతుంది. అక్కడ మాట్లాడగలిగిన వాడు నరుడు. ఇంకా చెప్పాలంటే తనలో నుండి ప్రత్యుత్పత్తిగా తీయబడినటువంటి హవ్వ కూడా అక్కడ మాట్లాడగలదు. అయితే అక్కడ మాట్లాడగలిగినటువంటి మరొకటి ఉంది, అది యుక్తి గలది, తెలివైనది. అదే సర్పము, సర్పెంట్. పిల్లలు ఇక్కడ గమనిస్తే అది ఒక జంతువు, మాట్లాడగలిగిన తెలివి గల జంతువు. కాబట్టి ఈ మాట ఒకరి నుండి ఒకరికి అనుసంధానకర్తగా ఉంటుంది. అనగా నా భావం ఏదో నేను చెప్పాలంటే సైకి చేస్తే కొంతవరకు అర్థమవుతుంది, కానీ నేను మాట్లాడితే నా హృదయం అంతా మీకు తెలుస్తుంది. నేను ఏది వ్యక్తపరుస్తున్నానో అర్థం కావాలంటే నేను మాట్లాడితేనే నా హృదయంలో ఉన్నది ఏదో మీకు తెలుస్తుంది. అలాగే ఎదుటివాడు కూడా దాన్ని కనుగొనటానికి ఇతనిలో నుండి వచ్చే మాటను అతడు తీసుకొని తన అభిప్రాయాన్ని మరలా తెలియచేస్తాడు. కాబట్టి ఈ మాట అనుసంధానకర్తగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఈ మాట వలన కలిగేటటువంటి అనేక అనర్థాలు ఉన్నాయి, అలాగే అనేక లాభాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము మరి 1 నుండి మనము కొన్ని వచనాలు కనుక చూస్తే అక్కడ మరి యెషయా ఒక దర్శనాన్ని చూశాడండి. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను, అయ్యా ఆదికాండంలోనికి మీరు తీసుకెళ్ళారు, సడన్గా మళ్ళీ యెషయా గ్రంథంలోకి తీసుకెళ్తున్నారు ఏంటయ్యా అంటే దానికి ఒక ప్రత్యేకత ఉందండి. మానవుడు దేవుని సృష్టిలో మొదటి నరుడు. అయితే ఈ నరులు లేనప్పుడే దేవుని స్వరము అక్కడ ఉంది. అక్కడ మాట్లాడగలిగిన వారు, స్వరము కలిగిన వారు కొందరు ఉన్నారండి. వారే ప్రథమ సృష్టి అయినటువంటి దేవునితో కూడా ఉన్నటువంటి దూతలండి. ఇక్కడ రాజైన ఉజ్జియా దినాలలో యెషయాకు కలిగినటువంటి గొప్ప దర్శనం ఇది. ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనం మీద ప్రభువు కూర్చొని ఆసీనుడై ఉండుట అక్కడ చూశాడు. ఆయన చొక్కా యొక్క అంచులు దేవాలయము మీద దిగజారినట్టుగా, లేకుంటే దేవాలయమును కప్పి ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఉండు స్థలం ఏది? ఆకాశమో ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. కాబట్టి ఆయన అత్యున్నత సింహాసనంలో ఉన్నాడు. అప్పటికే యెషయా ప్రవక్తగానే ఉన్నాడండి. మీరు గమనించినట్లయితే రాజైనటువంటి ఉజ్జియా కూడా దైవ భయము కలిగినటువంటి రాజే. కాబట్టి ఇతడు యెషయాతో కూడా సమకాలికుడు, వీరిరువురు కూడా కలిసి ప్రభువు కోసం పనిచేశారండి. దేవుని నుండి వర్తమానము యెషయా తీసుకుంటే దానిని అమలు చేయటం ఈ యొక్క రాజు అయిన ఉజ్జియా యొక్క పని అండి. ఇక్కడ గమనించినట్లయితే వీరిద్దరి యొక్క కాంబినేషన్ బాగుంది. వారిద్దరు కలిసి చేసేటటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఉజ్జియా చనిపోయాడు, ప్రవక్త ఒంటరైపోయాడు.
ఇక నాకెవరు దిక్కు అనుకున్నాడు. అలాంటి సమయంలో అతడు దిగులు పడినప్పుడు దేవుడు ఒక దర్శనమును చూపించాడు. ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనమును చూశాడు, అనగా రాజులందరికంటే కూడా పైన మరొక సింహాసనం ఉందని యెషయా చూశాడండి. ఆనాడు నెబుకద్నెజరు గర్వించినప్పుడు ఈ భూమి మీద పరిపాలన చేయచ్చు తాను ఒక గొప్పవాడిని అనుకున్నాడు. మీరు గమనిస్తే అయితే పైన ఇంకొక పరిపాలన ఉంది, ఆయనే సర్వోన్నతుడైన దేవుడు, ఆయన భూమి మీద ఎవరిని గొప్ప చేయాలో ఆయన గొప్ప చేస్తాడు, ఎవరిని పడవేయాలో వారిని పడవేస్తాడు. గర్వించిన నెబుకద్నెజర్ని గడ్డి మేపించినటువంటి దేవుడు అప్పుడు తెలుసుకున్నాడు నెబుకద్నెజరు. ఇదంతా కూడా మన ఊహ వల్ల కలగలేదు, సమస్తమును నియమించేది పరలోకంలోనే ఆయనే మహాదేవుడు అని అక్కడ తెలుసుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన మాటలు చాలా గొప్పగా ఉంటాయి. రాజైన నెబుకద్నెజరు మాటలు కూడా గొప్పగానే ఉన్నాయి. నిజంగా యెషయా ఉజ్జియా కలిసి వారు చేసే పనులు చాలా గొప్పగా లేదంటే ఘనతగా కీర్తించదగినట్లుగానే ఉన్నాయి. కానీ అత్యున్నత సింహాసనం మీద ఒక గొప్ప కార్యము జరుగుతుంది. అక్కడ సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఉన్నాడన్న సంగతి అక్కడ చూడగలిగాడండి. అయితే అక్కడ ఒక గొప్ప విశేషాన్ని మనం చూడగలుగుతున్నాం. అదేంటో తెలుసా? అక్కడ మహాదూతులు ఉన్నారు, సెరూపులు, కెరూబులు. వారు 6 రెక్కలు కలిగి ఉన్నారు. ఎంత ఆశ్చర్యం! ఈ 6 రెక్కలతో 2 రెక్కలను కన్నులు కప్పుకున్నారండి, 2 రెక్కలతో పాదములు కప్పుకున్నారండి, 2 రెక్కలతో ఎగురుచూ ఉన్నారండి. ఎగురుచూ వారి నోరు విప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ సర్వోన్నతుడైనటువంటి దేవునిని వారు చెప్తున్నారు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయనను ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. చూసారా, ఆ దేవదూతల బృందం ఏకస్వరముతో, ఏకకంఠముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండే జీవహాఫలము ఆయన కోరుకున్న దేవుడు. ఎందుకు స్తుతించాలి? ఆయన మనలను పుట్టించాడు కాబట్టి, మనలోని జీవవాయువు ఆయనదే కాబట్టి, మనకిచ్చిన సమస్తము ప్రభువుదే కాబట్టి, మనకి ఏది కలిగినా ఆయన లేకుండా కలగట్లేదు కాబట్టి మనం హెచ్చించబడినా స్తుతించాలి. పౌలు గారు అంటారు, ప్రతి విషయమునందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. మనం చెల్లించగలుగుతున్నామా? మనకేదైనా మంచి జరిగితే చెల్లించాలనుకుంటాం, కానీ అన్ని విషయాలలో కలిమియందును, లేమియందును, సుఖమందును, దుఃఖమందును ఏ సమయంలో కూడా దేవుని స్తుతించగలిగితే అపవాది సిగ్గుపడిపోతాడు. రాగల అంశాల్లో మనం ధ్యానం చేద్దాం. భక్తులు అనేక మంది వారి కష్టకాలంలో, ఇబ్బందుల్లో, ఎలాంటి పరిస్థితులు వారికి ఎదురైనప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించారు. అందుచేత అపవాది ఓడిపోయాడండి. చాలాసార్లు శ్రమ దినమున కృంగిపోతాం. కృంగుబాటుతో కూడుకున్నటువంటి మాటలు మనకు వస్తాయి. దిగులుతో కూడుకున్న చేతకాని వారిలాగా మాట్లాడతాం. చాలా సెన్సిటివ్గా, లేకపోతే కలిగినటువంటి శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, అవమానాన్ని బట్టి కృంగుబాటు మనలోనికి వస్తుంది. అనేక అనర్థాలకు కారణం కూడా అదే. అయితే అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే, అన్ని విషయాల్లో కూడా ప్రభువుని గణపరచగలిగినట్లయితే సాతాను గడి పారిపోతాడు. మన నష్టాలకు, మన కష్టాలకి, మనకి ఇబ్బందులకి, మనకు కలిగే ప్రతి దాని వెనకాల అపవాది యొక్క హస్తము ఉంది. కాబట్టి వాణ్ణి జయించాలంటే స్తుతి తప్ప మరొకటి లేదండి. పిల్లరా, ఈ సమయంలో ఆ దేవదూతులు ఎంతో ఘనతగా, ఆ పరిశుద్ధులందరూ కూడా, ఆ పరిశుద్ధ దూత వాళ్ళంతా కూడా పరిశుద్ధిని గణపరుస్తున్నాయి, ఆ మహాదేవుని గణపరుస్తున్నాయి. వారి కంఠ స్వరముల యొక్క ధ్వని వలన, గాన ప్రతిగానములు చేస్తుండగా ఆ ధ్వని వలన పరలోకము యొక్క గడప కమ్ముల యొక్క పునాదులు షేక్ అవుతున్నాయండి, కదిలిపోతున్నాయి. పిల్లరా, మీరు గమనించారా? ఆ గొప్ప దర్శనాన్ని, ఆ దేవుని తేజస్సును, ఆ ప్రభావ దర్శనాన్ని చూసినటువంటి యెషయా కలవరపడిపోయి
తన స్థితిని తాను చూసుకున్నాడండి. చూసుకోగానే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య ఉన్నానని తన యొక్క పరిస్థితి అంతా చూడగలిగాడు. ఆ మహిమ వచ్చినప్పుడు ఇతడు ఏ దిగజారిన స్థితిలో ఉన్నాడు అతనికి అర్థమైపోయింది. అయితే నేను నశించిపోయానని వేడుకున్నాడు, నేను అపవిత్రుడనని చెప్పుకున్నాడు. వెంటనే ఆ యొక్క బలిపీఠములో లేకపోతే ఆ యొక్క మరి ఆ దూత వచ్చి ఆ మండుచు ఉన్న ఆ యొక్క దహన బలిపీఠములో నుండి ఒక కారుతో ఆ నిప్పును తీసుకుని వచ్చి అతడి పెదవులకు తగిలించింది. పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ అగ్ని వచ్చి యెషయా పెదవులకు తాకిందో నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది, నీ పాపాలు తొలగిపోయాయి అని చెప్పటం జరిగింది. అనగా మన నోటి వలన పాపం జరుగుతుంది, అనగా మన నోటి వలన జీవ మరణాలు నాలుక వశము. ఎప్పుడైతే దేవుని దూత వచ్చి యెషయా పెదవులను తాకిందో వెంటనే వారు అడుగుచున్నారు, మా కోసం ఎవరు వెళ్తారు, ఈ యొక్క విశేషతను ఎవరు తెలియచేస్తారో. ఎప్పుడైతే అతని పాపం పోయిందో, ఎప్పుడైతే యెషయా తన నోరు శుద్ధీకరించబడిందని ఎరిగి ఉన్నాడో వెంటనే అన్నాడు, నేనున్నానయ్యా నన్ను పంపు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్త చేయటం గొప్పతనమే. యాకోబు భక్తుడు అంటున్నాడు అనేక మంది బోధకులై ఉండవద్దు కాబట్టి చెప్తున్నాడు, అనేకులు బోధకులై ఉండవద్దు. కారణం ఏంటో తెలుసా, మనం అందరము తప్పిపోచున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొనగలిగిన శక్తి గలవాడై ఉంటాడు. చాలామంది టెంప్టేషన్, నోటికి ఏమొస్తుందో అర్థం కాదండి, వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. దేవుని సముఖంలో దేవదూతలు ఎంత భయభక్తులతో ఆరాధన చేస్తున్నాయి. నేటి దినాల్లో ఆరాధన అనే పేరు మీరు చూస్తే అల్లరే. ఆరాధన అనే పేరు కానీ విస్తృతమైన సంగీతం, అల్లకల్లోలంగా ఉండేటటువంటి డ్యాన్సులు, లేకపోతే వారు తమ రెక్కలను ఎంత చక్కగా తమ శరీరాన్ని కప్పుకుంటున్నారు. ఈరోజు దయచేసి నేను ఇలా అంటున్నానని బాధపడవద్దు, కానీ క్రైస్తవ బిడలైన స్త్రీలు కానీ క్రైస్తవ బిడలైన పురుషులు కానీ ఈ సినీ వ్యామోహంలో పడిపోయి, లేకపోతే ఈ సినీ ప్రపంచంలో పడిపోయి వారి వలె వస్త్రహీనులై ఉంటున్నారు. దేవుడిచ్చిన మహిమ గల వస్త్రాలు ఆనాడు అపవాది మోసగించుట ద్వారా ఆదాము హవ్వలు కోల్పోయారు. అయితే ఈనాటి ప్రజలకు ఏమొచ్చిందండి, వారే విడిచిపెడుతున్నారు, వస్త్రహీనులు అవుతున్నారు. అయినా కూడా దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము అని డ్యాన్సులు వేస్తున్నారు. మంచిదే, నేను విమర్శించటం లేదు, కానీ జాగ్రత్త చెప్తున్నాను. ఎందుకంటే మన ఆరాధన దేవునికి అంగీకారమేనా, మన స్తుతులు దేవునికి ఇష్టమేనా, ఆయన అంగీకరిస్తున్నాడా? దయచేసి నా ప్రియ క్రైస్తవ బిడలరా, మనము పరిశుద్ధుడైన దేవుని కొనియాడుతున్నాం. మన నోరు పరిశుద్ధంగా ఉండాలి, మన నోటి మాట వలన తీర్పులో నిలబడతామని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రత్యేక సమయంలో దేవుని ఆత్మ ద్వారా నేను మీతో ప్రకటిస్తూ ఉన్నాను. పరిశుద్ధ దూతలే ఎంతో జాగ్రత్తగా దేవుని సముఖములో ఉన్నట్లయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అల్పులం, భూమి మీద ఉన్న అపవిత్రమైన మనుషుల మధ్య మనం ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుని మనం ఎంత జాగ్రత్తగా స్తుతించాలో ఒక్కసారి గమనించండి. దయచేసి నేటి సంఘాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని పరిశుద్ధ ఆలయాన్ని మనం గౌరవిస్తున్నామా? పరిశుద్ధ సన్నిధిని మనం గౌరవిస్తున్నామా? మన పాటలు మరి దేవునికి మహిమకరంగా ఉన్నాయా, సినీ విధానంలో ఉన్నాయా? దయచేసి ఇలాగ అనుచున్నానని బాధపడవద్దు, కానీ సరిదిద్దుకోవటం మంచిదండి. అప్పటికే ప్రవక్త రాజు సముఖంలో ఉన్నవాడు,
అతడే నేను అపవిత్రుడను అని ఒప్పుకొని తన నోటిని కాచుకుంటే నీవెంత నేనెంత. అంత మాత్రమే కాదు, ఆ గొప్ప దేవదూతలు ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉంటే నీవెంత మనమెంత అండి. దయచేసి ఆలోచించండి, మన నోరు జాగ్రత్తగా ఉండాలి. రాగల దినాలలో లేకపోతే మరొక సమయంలో ఈ నోటిని గూర్చి మరికొంచెం మనం ధ్యానం చేద్దాం. ఈ అంశము ధారావాహికంగా కొనసాగుతుంది. తప్పక ఇదే సమయానికి మీరు రండి, దేవుని వాక్యం వినండి. ఈ వాక్యము మీ జీవితాలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే దీని ద్వారా మీకు కలిగేటటువంటి మేలులను తప్పక మాతో పంచుకోండి, మేము సంతోషిస్తాం. ప్రభు కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆయన మిమ్మును మీ మాటలను ఆయన మహిమార్థమై వాడుకొనునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆ పరిశుద్ధ దూతలునైనా పరిశుద్ధుడు 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 అని నాయనా నిన్ను స్తుతించి కొనియాడి ఉన్నాయి. తద్వారా పరలోకము యొక్క కమ్ములు కదిలైనయినా నిజంగా మా యొక్క స్తుతిలో శక్తి ఉంది. మా నోటి గుండా వచ్చే స్తుతులను మీరు కోరుకుంటున్నారు. అయితే మా నోరు ఎలా ఉందో మేము పరీక్షించుకొని, మేము పరిశుద్ధంగా ఉన్నామో లేదో తెలుసుకొని, మా మాటలను నీకు అంగీకారములుగా ఉంచుకొనుటకై నీ రక్తముతో కడగబడుటకు అర్పించుకున్నటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మతో దహించండి. అలాగే ఈ కార్యక్రమమును చూచుచున్న నీ ప్రియబిడలందరినీ దర్శించండి. బలహీనులను స్వస్థపరచండి. నాయనా అనేక ఇబ్బందులలో కష్టాలలో కృంగి ఉన్న వారిని లేవనెత్తండి. ఈ కార్యక్రమము ద్వారా నాయనా నీవు మాట్లాడి నాయనా వారి కుటుంబాలలో ఆశీర్వాదాలను కృమరించమని, మేలుకరంగా మార్చమని, ప్రతి అంశము ద్వారా ఒక్కొక్క అడుగులో ఆయన నీతో కూడా నడుస్తూ నీ వలె రూపాంతరం చెందు కృపదాయ చేయమని, నీ పోలికలోనికి నీ బిడలను మార్చమని, ముఖ్యంగా మమ్ములను కూడా చక్కగా నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.